హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరు ఆల్రెడీ స్టీమ్ ఇంజిన్తో నడిచే టాయ్ ట్రైన్స్ని మీరు చూసే ఉంటారు కదా. సో ఈ ట్రైన్లో మేము మెట్టుపాలెం నుంచి ఉడంగలం అంటే ఊటీ వరకు ఎలా చేరుకున్నాము, అండ్ ఈ ట్రైన్కి టికెట్స్ ఎట్లా బుక్ చేసుకోవాలో, ట్రైన్ టైమింగ్స్ అండ్ అలాగే ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ ఎంత అందంగా ఉంటుందో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను. సో ఎవరైనా ఊటీ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎక్కడా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే లైఫ్లో ఒకసారైనా ఇలాంటి ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ ద వీడియో. ఊటీ, ఇది తమిళనాడు స్టేట్లోని నీలగిరి కొండల మధ్యలో ఉంది. ఆంధ్ర నుంచైనా తెలంగాణ నుంచైనా ఫస్ట్ మీరైతే కోయంబత్తూరు చేరుకోవాలి. ఇక్కడ మీరు రెండు విషయాలు మస్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది ఏంటంటే ఈ టాయ్ ట్రైన్స్ కోయంబత్తూరు నుంచి డైరెక్ట్గా ఉండవు, ఇవి ఓన్లీ మెట్టుపాలెం నుంచి మాత్రమే రన్ చేస్తారు. కోయంబత్తూరు నుంచి ఈ మెట్టుపాలెం అప్రాక్స్గా 35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ సెకండ్ది ఏంటంటే ఈ టాయ్ ట్రైన్ యొక్క ట్రైన్ టైమింగ్స్ ఇవి ఓన్లీ మెట్టుపాలెం నుంచి ఊటీకి డైలీ మార్నింగ్కి 7కి అయితే స్టార్ట్ అవుతాయి. అయితే మీరు ట్రైన్లో కోయంబత్తూరు వచ్చినట్లయితే మేబీ ఈవినింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ అవుతుంది. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. అలాగే ఈ ట్రైన్ టికెట్స్ కూడా మనకి ఐఆర్సిటీసీలోనే అవైలబుల్గా ఉంటాయి. మ్యాక్సిమం 2 మంత్స్ బిఫోర్ బుక్ చేసుకోవడం బెటర్. అండ్ మన రెగ్యులర్ ట్రైన్స్ లాగా ఈ ట్రైన్స్లో పెద్దగా స్పేస్ అయితే ఉండదు, సిట్టింగ్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, సిటీ బస్సుల కన్నా చిన్నగా ఉంటుంది. సో మీరు కంఫర్ట్గా ఉండాలంటే ఫస్ట్ క్లాస్ టికెట్ అయితే బుక్ చేసుకోండి. మెట్టుపాలెం నుండి ట్రైన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి స్టేషన్ వద్ద మనకి 10 మినిట్స్ బ్రేక్ అయితే ఉంటుంది. స్టీమ్ ఇంజిన్తో నడిచే ట్రైన్స్ కాబట్టి ప్రతి స్టేషన్ వద్ద వాటర్ని ఫిల్ చేసుకుంటూ ఉంటారు. సో మనం ఈ గ్యాప్లో బయట లొకేషన్స్ చూస్తూ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అటు చూసిన టీఏ స్టేట్స్ వాటర్ ఫాల్స్ గ్రీనరీతో ప్రతి నిమిషం ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగే ఈ ట్రైన్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా చాలా డిఫరెంట్గా అండ్ చైన్ లాక్ సిస్టమ్తో అయితే ఉంది. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah. No, I don't wanna waste what's left. And on we'll go. Through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And అలాగే ఈ ట్రైన్ జర్నీలో మనకి ఎటు చూసినా మూవీ లొకేషన్లోనే కనిపిస్తాయి. ఫైనల్గా మనం కునూరు చేరుకున్నాక ఈ స్టీమ్ ఇంజిన్ ఇక్కడితో అయితే ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మనకి స్టీమ్ ఇంజిన్ తీసేసి డీజిల్ ఇంజిన్ అయితే అటాచ్ చేస్తారు. ఇదంతా జరగడానికి లాంగ్ బ్రేక్ ఉంటుంది, అండ్ స్టేషన్లోనే వాష్రూమ్, స్నాక్స్ అండ్ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి. అండ్ కునూరు నుంచే మనకు అర్థమైపోద్ది ఇక్కడ చలి ఎంత ఎక్కువగా ఉంటుందో. నాకైతే ఊటీలో ఎక్కడ ఒక ఫ్యాన్ కూడా కనిపించలేదు, దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. అండ్ ఫైనల్గా అయితే డీజిల్ ఇంజిన్ అటాచ్ చేశాక మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. కూనూరు వరకు జర్నీ ఎంత ఎంజాయ్ చేస్తారో, అండ్ కూనూరు నుంచి ఊటీకి అయితే వేరే లెవెల్లో అయితే ఉంటుంది. అండ్ లొకేషన్స్ కావచ్చు, టన్నల్స్ నుండి జర్నీ, కొండలపైన కలర్ఫుల్ హౌసెస్, కూల్ క్లైమేట్, గ్రీనరీ, నేచర్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ పెద్ద చెట్ల మధ్య నుంచి ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది.
అండ్ ఇక్కడ స్కూల్కి యూనిఫామ్ కూడా స్వెటర్స్తో ఉన్నాయంటే ఊటీలో చలి ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోండి. అండ్ ఫైనల్గా ఊటీ చేరుకునడానికి మాకు 5 అవర్స్ పట్టింది. బై రోడ్ కూడా ఉంటుంది, బట్ లైఫ్లో ఒకసారైనా ఈ టాయ్ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అండ్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మేము ఊటీ వెళ్ళిన తర్వాత స్టేషన్కి 2 కిలోమీటర్స్ దగ్గరలోనే డిసంతోష్ అనే రెసిడెన్స్ అయితే తీసుకున్నాం. అండ్ 1000 రూపీస్ బడ్జెట్లో అయితే ఒక మంచి బెస్ట్ రెసిడెన్సీ అయినా చెప్పాలి. సో ఎవరైనా ఊటీ వెళ్ళినైతే మీకు కుదిరితే అక్కడైతే స్టే చేయండి. అండ్ ఈ వీడియోకి ఇంతేగా, దిస్ ఇస్ వెంకి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. చిన్న టీపై కూడా ఇచ్చారు, అలాగే ఇక్కడ కబోర్డ్ స్టేకర్స్ అన్నమాట మన లగేజెస్ గట్టా ప్యాక్ చేసుకోవడానికి. ఇక్కడ మిర్రర్, లేడీస్ ఫస్ట్కి మిర్రరే కదా తయారవడానికి, మిర్రర్ కూడా ఇచ్చారు. అండ్ టీవీ కబోర్డ్ 1000 రూపీస్కి చాలా బెస్ట్ బెస్ట్ అన్నమాట. వాష్రూమ్ చూపిద్దాం. Lands through the highways till my shadow turns to sun rays and I...